ఫ్రెండ్స్ ఇది శాంసంగ్ గెలాక్సీ A14 5G బడ్జెట్ 5G ఫోన్ ఏ సిరీస్లో ఇదే బడ్జెట్లో దొరికే 5G ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ శాంసంగ్ బడ్జెట్ 5G ఫోన్ మీరు బయట వెళ్ళి కొనాలన్నా కానీ మీకు ఇదే దొరుకుతుంది. నా అంచనా కరెక్ట్ అయితే నెక్స్ట్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ ఉంటాయి 2023లో ఏదో ఫోన్ అయితే అవ్వచ్చు. నేను తిట్టినా కానీ ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మనం టెక్నోస్లో ఫ్యూచర్లో చెప్పుకుంటాం అన్నమాట. ఒక బెస్ట్ సెల్లింగ్ ఫోన్ లిస్ట్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ ప్రైస్ వస్తారు వీళ్ళు పెట్టింది 4GB RAM 64GB బేస్ మోడల్ది 16,499 రూపాయలు. అండ్ దీని మీద మీకు 1500 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది 14,999 రూపాయలకు వస్తుంది. అంటే 15,000 రూపాయలకి ఫోన్ అయితే లభిస్తుంది ఒకవేళ కొనాలనుకుంటే. అండ్ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ ఫస్ట్ మనం దీన్ని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ చిన్న సైజ్ బాక్స్ అర్థమైపోయి ఉంటుంది. బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది అండ్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇస్తున్నారు, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఛార్జర్ అయితే మీకు బాక్స్లో అయితే లేదు, స్క్రీన్ గార్డ్ ఉండదు, బ్యాక్ కేస్ కూడా ఉండదు. సో బాక్స్లో ఇవన్నీ ఇస్తే బాగుండేది, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది ఆ ప్రైస్కి. కానీ మీకు ఫోన్ ఒకటే వస్తుంది. ఇంకా మనం ఫోన్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. వీడియోలో కూడా స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ ఈ ఫోన్ మొత్తం మీకు 3 కలర్స్లో అయితే వస్తుంది. ఫస్ట్ మనం వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం 3 కలర్స్ నా దగ్గర అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి డార్క్ రెడ్ కలర్, అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్. సో చిలకపచ్చ కలర్లో కనిపిస్తుంది మనం తెలుగు భాషలో చెప్పుకోవాలంటే. సో ఈ 3 కలర్స్లో నాకైతే మాత్రం బాగా నచ్చింది ఇది. కలర్ చూడడానికి చాలా అట్రాక్టివ్ కొడుతుంది. అండ్ డిజైన్ కూడా ఈసారి చాలా బాగుంది. మనకి నార్మల్ ఫోన్ చూస్తే ఇక్కడ కెమెరా హంప్ ఇస్తారు, పెద్ద సెటప్ ఇస్తారు, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. దీనిలో సింపుల్గా 3 కెమెరాస్కి 3 హోల్స్ లాగా పెట్టేసినట్టు ఉంది. సో మీకు చూడడానికి చాలా బాగుంది, క్లీన్ ఉంది డిజైన్ అయితే. అండ్ మొత్తం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే పాలికార్బోనేట్ బిల్డ్తో అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది, మీకు ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయట్లాంటివి అయితే ఏం లేవు. ఈ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మీకు నచ్చుతుంది. దీని పేరు వస్తే లేజన్ ప్యాటర్న్ అంటున్నారు. ఇది చూడగానే కొద్దిగా ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. ఫింగర్ ప్రింట్ కూడా అట్రాక్ట్ చేయదు. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా రఫ్ అయితే ఉంది. సో మీ చేతిలో జారిపోవడం ఇది కూడా కొద్దిగా తగ్గుతుంది ఇట్లా ఉంటే ఫినిషింగ్ అయితే. అండ్ ఇంకా ఈ ఫోన్ ఫిజికల్ ఓరియో గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, బాటంలో మీకు టైప్ సి పోర్ట్ ఉంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఫోన్ జాక్ కూడా ఉంది, తీసేయలేదు. అండ్ ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, అది బాటంలో ఉంది సింగిల్ స్పీకర్. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అండ్ పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు ఒకటే. ఫ్రంట్ నాచ్ ఉంది, ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ట్రే ఓపెన్ చేస్తే మీకు ట్రిపుల్ స్లాట్ ఇది, ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, మైక్రో ఎస్డీ కార్డు పెట్టుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు పెట్టి మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. మీకు 5G ప్రాసెసర్తో వస్తుంది, వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నాం కూడా 5G బడ్జెట్లో 5G. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా కానీ 5G వినిపిస్తూ ఉంది. ప్రతి సిటీలో 5G అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. మొదటి విడతగా 2023 ఎండింగ్ నాటికి మ్యాక్సిమం 5G అయితే విస్తరించవచ్చు. సో మేబీ వీళ్ళు 5G మార్కెట్ని టార్గెట్ చేసి ఫోన్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఏ సిరీస్ అంటే వీళ్ళు ఆఫ్లైన్ ఎక్కువ అమ్మేది. ఒకవేళ మీరు అక్కడ వెళ్ళి కొనాలనుకుంటే మీకు బడ్జెట్లో అయితే దొరుకుతుంది, అది వాళ్ళ మెయిన్ టార్గెట్ అయితే. సో ఇది మీకు 5G ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇది కొత్త ప్రాసెసర్, ఎగ్జినోస్ 1330 5G. దీనిలో మెయిన్ కోర్ వచ్చేసరికి మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ 2.4 GHz క్లాక్ స్పీడ్లో పెట్టారు. సో ఇది నార్మల్ జనరల్ యూస్కి అయితే ఈ ప్రాసెసర్ మీకు బాగానే ఉంటుంది. హెవీ గేమింగ్ అయితే ప్రాసెసర్ మీకు పనికిరాదు. మీరు మీడియం గేమ్స్ ఇట్లాంటివి ఆడడానికి అయితే మీకు బాగానే ఉంటుంది. ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి ఆడుకోండి బాగానే ఉంటుంది. బీజీఎంఐ మీకు స్మూత్ అండ్ హై ఆ రేంజ్లో వరకు హ్యాండిల్ చేస్తుంది. సో మీరు ఆడడం కష్టమే, నార్మల్ మీడియం గేమ్స్ వరకు అయితే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా దీనిలో జనరల్ యూస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కొద్దిగా నేను ఇంప్రెస్ చేస్తుంది. దీనిలో మీకు మెయిన్ 2.4 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉందో మెయిన్ కోర్ది. మీకు జనరల్గా మీరు యాప్స్ లోడ్ చేసేటప్పుడు నార్మల్గా ఇంతకుముందు నేను శాంసంగ్ డివైస్తో కంపేర్ చేస్తే బడ్జెట్ శాంసంగ్ డివైస్తో కొద్దిగా ఫాస్ట్గా లోడ్ అవ్వడం, కొద్దిగా రియాక్షన్ బెటర్ ఉంది, అదొకటి కొద్దిగా నచ్చింది. జనరల్ యూస్ చేసేటప్పుడు కొద్దిగా ఈ ప్రాసెసర్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా మీకు దీనిలో 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో కంపెనీ చెప్తున్న ప్రకారం 2 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. 2 డేస్ అది మీరు జనరల్ యూజ్ నార్మల్ యూజర్ అయితే వస్తుంది. సో మీరు హెవీ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఒక 1 డే అయితే ఈజీగా మీరు బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే ఇలా మీకు 15W ఛార్జింగ్ వరకే సపోర్ట్ అయితే ఉంది. కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుండేది. 15W వరకే ఉంది. ఇది ఎంత టైం బట్టి తెలియదు, గంటన్నర పైనే పట్టొచ్చు మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే. కాకపోతే ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం మీరు ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు 6.6 ఇంచ్ డిస్ప్లే ఉంది, పెద్ద సైజ్ డిస్ప్లే. నార్మల్గా మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కాబట్టి చేతిలో ఫోన్ మీకు చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. 6.6 ఇంచ్ డిస్ప్లే అది పిఎల్ఎస్ ఎల్సీడీ డిస్ప్లే. పిఎల్ఎస్ ఎల్సీడీ అంటే మీకు ఐపీఎస్ ఎల్సీడీ కాదు, రెండు ఇంచుమించు సేమే ఉంటాయి పిఎల్ఎస్ అండ్ ఐపీఎస్ మీకు క్వాలిటీ పరంగా. ఇది మీకు బ్యాక్లిట్ లైటింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, బ్రైట్నెస్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంటుంది, అండ్ రెస్పాన్స్ రేట్ కొద్దిగా బెటర్ ఉంటుంది.
ఐపీఎస్తో కంపేర్ చేస్తే. రెండు మీకు క్వాలిటీ పరంగా అయితే మాత్రం ఇంచుమించు ఒకేలా అయితే ఉంటే పెద్దగా తేడా ఏమి ఉండదు. సో డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు బాగానే ఉంది. మీరు మూవీస్ ఇట్లాంటి చూడడానికి అయితే మీకు L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మీకు HD క్వాలిటీలో చూడొచ్చు. యూట్యూబ్ 1080p 50fps వరకు వీడియోస్ అయితే చూడొచ్చు. డిస్ప్లే మీకు కలర్స్ అయితే కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తున్నాయి. అండ్ దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే డాల్బీ అట్మాస్ అయితే వెలుస్తున్నారు. డాల్బీ అట్మాస్ మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే యాక్టివేట్ అయితే స్పీకర్ నుంచి అయితే రాదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు డాల్బీ అట్మాస్ కూడా వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీనికి ఒక ఎడిషన్ అని చెప్పొచ్చు. సౌండ్ ఒకసారి సింగిల్ స్పీకర్ ఉంది, కాకపోతే లౌడ్ ఉంది, చాలా లౌడ్ ఉంది. ఒకసారి స్పీకర్ సౌండ్ ఒకసారి వినండి. కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉన్నాయి. 50 megapixel మెయిన్ కెమెరా F1.8 ఎపిచర్తో వస్తుంది. 2 megapixel డెప్త్ సెన్సర్ ఉంది. 2 megapixel మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 13 megapixel కెమెరా అయితే ఉంది. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. మెయిన్ కెమెరా మీకు డైనమిక్ రేంజ్ బాగుంది. మీరు డే లైట్లో ఫోటోస్ తీసినప్పుడు మీకు కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే. ఈవెన్ లో లైట్లో కూడా బాగానే వస్తున్నాయి. అంత షార్ప్ ఉండట్లేదు కానీ పిక్చర్ చూడడానికి అయితే బాగానే ఉంటుంది. లో లైట్లో మీరు తీసినా కానీ ట్యూబ్లైట్ కండిషన్లో అట్లా పోర్ట్రేట్ షాట్స్ మీకు చాలా బాగా వస్తున్నాయి. 2 megapixel డెప్త్ సెన్సార్ ఉంది దీనిలో. అండ్ 2 megapixel మ్యాక్రో కెమెరా ఉంది. అదంతా ఇంకా మీకు నార్మల్ డే లైట్లో ఓకే, కానీ లో లైట్కి మరీ చాలా నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ ఒకసారి 13 megapixel కెమెరా ఉంది. 13 megapixel కెమెరా కూడా అంతే, మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మీకు లో లైట్లో ట్యూబ్లైట్ కండిషన్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ మీకు మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080p 30fps వరకు చూడొచ్చు. శాంపిల్ వీడియో శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ కొద్దిగా ఈఐఎస్ ఉన్నట్టుంది దీనిలో. ఆప్టిమైజ్ స్టెబిలైజ్ అట్లాంటి అయితే ఏం లేదు, ఈఐఎస్ అయితే ఉంది. కొద్దిగా వీడియో అయితే స్టేబుల్గానే కనిపిస్తుంది. దీనిలో మీకు ర్యామ్ ప్లస్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా 4GB ర్యామ్ని అంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ని ర్యామ్ లాగా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అది నా పెద్దగా ఇష్టం ఉండవు, ఆల్రెడీ చెప్పాను కూడా. సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1UI కోర్ వర్షన్ 5 మీద రన్ అవుతుంది. 2 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 1UI లాక్ స్క్రీన్ నుంచి మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. AR ఎమోజీస్ వస్తూ ఉంటాయి. కాల్ బ్యాక్గ్రౌండ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవరైనా కాల్ చేస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ వస్తుంటాయి కదా, అవతార్స్ కూడా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఉంటాయి. అండ్ డ్యూయల్ యాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్ ఇట్లాంటి మీరు యూస్ చేసుకోవాలన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు గూగుల్ డైలర్తో రాదు, వాళ్ళు సామ్సంగ్ డైలర్తో వస్తుంది. సో మీరు కాల్ రికార్డ్ చేస్తుంటే అవతల వాళ్ళకి వినిపించదు మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్లు. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం A14 5G సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఏదైతే ఇప్పుడు ప్రైస్ పెట్టారో A13 వీళ్ళు ఏ సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మాత్రం ప్రైస్ మరీ ఎక్కువ అనిపించలే, మరీ తక్కువ అనిపించట్లేదు. రీజనబుల్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు. మీకు 14,999 రూపాయలకి సామ్సంగ్ నుంచి ఏ సిరీస్లో 5G ఫోన్ నాకు తెలిసి అయితే వీళ్ళు నేను చూసిన ఏ సిరీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్ అయితే పెట్టలేదు. ఏ సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఒక మీకు తక్కువ రేట్లు ఇంకా కావాలంటే M సిరీస్ వీటి కోసం మీరు వెయిట్ చేయొచ్చు. లేదు బయట మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ ఫోన్ మీకు ప్రజెంట్ సామ్సంగ్ నుంచే దొరికేది. ఇది వీడియో అయితే వీడియో లైక్ చేయండి. మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.